నెల రాబోతుంది మళ్ళీ గండం మొదలైంది జగన్కి పెన్షన్దారులు అవ్వాతాతల పెన్షన్ మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది పోయిన నెల మాత్రం చంద్రబాబు నాయుడు మీద నెట్టాడు ఎండలకి వీళ్ళు వృద్ధులు చనిపోతున్నారు వాలంటీర్లు ఇంటికి పంపించకపోయేసరికి ఇక్కడ వృద్ధులు పెన్షన్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు ఒక నలభై మంది పైగానే వృద్ధుల్ని చంపి వాళ్ళ శవరాజకీయాలు చేశారు అయితే మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి ఒక పెన్షన్లు సంబంధించి ఏం చేయబోతున్నాడు జగన్ అసలుకి జవహర్ రెడ్డి తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు ఏంటి వీటన్నిటి మీద మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ కనకదుర్గ గారు ఉన్నారు వారిని అట్టి తెలుసుకున్నాం మేడం నమస్తే నమస్తే మొత్తానికి పెన్షన్లు మళ్ళీ రాబోతున్నాయి పెన్షన్లు పోయినసారి అయితే అట్టహాసంగా దాన్ని ఏదో పెద్ద వింతం చేసి వాలంటీర్లు ఆపింది చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఆపింది చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలు చేసేశారు అయితే తర్వాత మళ్ళీ పెన్షన్లు ఇచ్చేటానికి అదంతా తుస్ అసలు మళ్ళీ ఇప్పుడు ఆపింది చంద్రబాబు నాయుడు అన్నప్పుడు పెన్షన్లు ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పు చెప్పుకోవాలిగా మరి ఆ మాట అయితే చెప్పలేదు దాంతోపాటు ఇప్పుడు రానున్న పెన్షన్ల గురించి ఏం తీసుకోబోతున్నారు ఎలా ఉండబోతున్నాయి అమ్మో ఒకటో తారీఖు వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శివరాజకీయాలు చేసేసారు అది మొత్తం నెప వచ్చి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని నిధులన్నీ చేశారు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చుకున్నారు ఇచ్చుకుని పెద్దిరెడ్డి వీళ్ళందరికీ ఇచ్చుకున్నారు కదా వాళ్ళు లాస్ట్ టైము ఇచ్చేసి అదేదో చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆగిపోయింది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమన్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద నెపం వేశారు కానీ మొత్తానికి వాళ్ళందరినీ తీసుకొచ్చి పడుకోబెట్టి కూర్చోబెట్టి మొత్తం ఏదో గందరగోళం చేశారు అయితే ఇప్పుడు ఇవాళ ఏమైందంటే ఇప్పుడు ఒకటో తారీఖు వస్తుంది కాబట్టి ముందుగానే కూటమిలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి గవర్నర్ని కలిసారండి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు సార్ ఇట్లాగా ఫస్ట్ వస్తుంది పెన్షన్లు సజావుగా పంపిణీ చేసేలా చూడండి ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేయడానికి వాళ్ళు మా వల్ల కాదంటున్నారు దానికోసం కేంద్రానికి ఒక లెటర్ రాశారు ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కాదు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు వాళ్ళ వల్ల కాదు అని రాశారు అని చెప్పి ఇవన్నీ చెప్పారు చెప్తే ఆయన మరి లాస్ట్ టైం కూడా ఇట్లాగే అయింది కదా ఏంటి మీరు మరి మీరే కదా వాలంటరీ వ్యవస్థను వద్దన్నట్ట అని అడిగారు ఆయన అంటే అప్పుడు వీళ్ళు వివరించారు మేము వాలంటరీ వ్యవస్థను లేదండి వాలంటీర్లని వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల నుంచి పక్కకు పెట్టమన్నాము కొన్ని రోజులు ఎలక్షన్స్ అయ్యే వరకు ఆ తర్వాత వాళ్ళని విధుల్లోకి తీసుకోమని చెప్పాము చంద్రబాబు నాయుడు గారు అసలు వాలంటీర్లకి ఇప్పుడు ఐదు వేలు ఉన్న వాళ్ళ జీతం పదివేలు ఇస్తామని చెప్పారు అనౌన్స్ చేశారు మేము అసలు అటువంటి వాటికి వ్యతిరేకమైతే మేము డబల్ ఎందుకు చేస్తాము ఐదేళ్లుగా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఇస్తున్నారు పెంచను కూడా పెంచలేదని వివరాలు చెప్పారు చెప్తే ఆయన సంతృప్తి చెందారు ఇంకో పక్క ఏమైంది మీరు మరి ఎంతమంది చనిపోయారు అని అడిగారు ఇట్లా ముప్పై ఒక్క మంది చచ్చిపోయారండి ఇంకా ఎక్కువే ఉండొచ్చు అఫీషియల్గా థర్టీ వన్ అని ఇచ్చారు వాళ్ళు అది కూడా ఈ రకంగా చేశారు వాలంటీర్లు లేరు కాబట్టి అది పంపిణీ కావట్లేదు అని ఒక ఒక విషయాన్ని పైకి తీసుకొచ్చి తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా కూడా అంటే ఆ నిధులు మళ్ళించేశారు ఆ విషయం బయటికి రాకుండా నిధులు మళ్లించామని చెప్పకుండా ఇలాగా డిలే చేసి ఇన్ని రకాలుగా నాటకాలు ఆడారని వాళ్ళు వివరిస్తే ఆయన సంతృప్తి చెందారు అప్పుడు వీళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు ఇప్పుడు వీళ్ళు నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారండి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు వర్కర్లు కావచ్చు వాళ్ళ చేత చేయించవచ్చు అరవై వేల మంది పెన్షనర్లు సో ఇది చాలా ఈజీ చేయటం అనేది వాళ్ళు తలుచుకుంటే ఒకరోజు తప్పితే రెండు రోజుల్లో వాళ్ళు చేసేయచ్చు అని ఒక సలహా కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అనేది మనం చూడాలి బికాజ్ ఇప్పుడు డబ్బులు లేవు ఇప్పుడు ఎక్కడా కూడా ఒక నయా పైసా లేదు మొన్న కూడా ఒక మూడు వేలు ఏదో తీసుకొచ్చారు అప్పు మూడు వేల కోట్లు అని అన్నారు మరి దాన్ని ఏం చేశారో మనకి తెలీదు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేదు మరి పెన్షనర్లు అంటే ఇప్పుడు వీళ్ళకి కత్తిమీద సాము కాబట్టి ఇప్పుడు పెన్షనర్లకి వేయకపోతే పదమూడో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి అందుకోసమని ఆయన అప్పు తెచ్చి మళ్ళీ ఏదైనా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇస్తారు ఇప్పుడు తాకట్టు పెట్టడానికి ఏముంది అనేది కూడా మనం ఆలోచించాలి కోడ్ అమల్లో ఉంది ఇప్పుడు డబ్బులు పుట్టవు మరి ఏం చేస్తారు వీళ్ళు ఇది ఒక పెద్ద ప్రశ్న అండి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగా ఇరుక్కున్నాడు అండి ఆయన మామూలుగా ఇరుక్కోవాలా ఒక్కొక్కళ్ళ దగ్గర అసలు ఎందుకంటే వాలంటీర్లు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వాలంటీర్ల చేత బలవంతంగా ఒక ఎనిమిది వేల మంది చేత ఎంతమంది చేత వీళ్ళు రాజీనామా చేయించారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నేను కనుక వస్తే వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సైన్ చేస్తాను అన్నా నేను మీలో కూడా మెగా డిఎస్సి రాసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది ఇంకొక పెద్ద విషయం ఏం చెప్పారంటే మీలో ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇంజనీర్స్ ఉండొచ్చు లేకపోతే వేరే డిగ్రీలు చేసిన వాళ్ళు ఉండొచ్చు మీ అందరికీ కూడా నేను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లేదు వేరే విధంగా ఒక నలభై యాభై వేలు వచ్చేలాగా చేస్తాను తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఆయన ఇంకా పెడతానని చెప్పారు అంటే వాళ్ళని వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఇస్తాను అని చెప్పి సో ఇదొకటి చెప్పారు ఇప్పుడు ఇవన్నీ కూడా దీనివల్ల ఏమైందంటే ఈ వాలంటీర్లు ఎవరు కూడా రిజైన్ చేయడానికి ముందుకు రాలేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశాన్ని కొంచెం నమ్మడం మొదలయ్యింది చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే నేను మాటిస్తే చేస్తారు అనేది వాళ్ళకి తెలుసు తెలుసున్న లాస్ట్ టైం తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఓట్లేసారు నమ్మి ఈసారి వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాలంటీర్లు ఎవరు రిజైన్ చేయలేదు మేము రిజైన్ చేయమని ఖచ్చితంగా చెప్పారు కొన్ని చోట్ల బలవంతంగా వీళ్ళు ఒక వీళ్ళే ఒక లెటర్ తయారు చేసి రాజీనామా లేఖ బలవంతంగా కొన్ని చోట్ల సంతకాలు కూడా తీసుకుని చేయించారు అయితే మిగతా వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఓట్లు ఏవైతే ఉంటాయో వాలంటీర్స్ కావచ్చు ఇప్పుడు ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మీరు మూడు లక్షలు నాలుగు లక్షలు వేసుకున్నా కూడా నాలుగు లక్షలు ఇంటే ఒక నాలుగు ఓట్లు లేకపోతే ఐదు ఓట్లు వేసుకోండి ఇప్పుడు ఆ ఓట్లంతా వీళ్ళకి గలంత అవుతాయి అంతే వైసీపీకి ఇప్పుడు ఈ వాలంటీర్ల ఓట్లు కూడా వాళ్ళకి పడవు నిన్నటి వరకు వాలంటీర్లు మా వైపే ఉన్నారు మేము ఎలక్షన్ ఏజెంట్లుగా వాడుకుందామని అనుకున్నారు ఎప్పుడైతే వాళ్ళు రిజైన్ చేయలేదో అది కూడా వాళ్ళకి ఎదురు తప్పే సో ఈ ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ పెన్షన్లు అనేది వాళ్ళ తలకే చుట్టుకుందండి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుని అయ్యవారిని చేయబోతే బొమ్మ అయింది అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ప్రాణం మీదకి వాళ్ళే తెచ్చుకున్నారు వాళ్ళు లాస్ట్ టైము అపోజిషన్ ఏదో చేసేద్దాం మనం ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని అపోజిషన్కి మనం ఓట్లు పడకుండా చేద్దామని అనుకున్నారు కానీ అది భూమే రంగి ఇప్పుడు వాళ్ళకే తగులుతుంది అది సో చూద్దాం మేడం ఖచ్చితంగా గత నెలలో జరిగినటువంటి అయితే సిచ్యువేషన్ ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చూసింది కాబట్టి తగు చర్యలు తీసుకొని ఎవరైతే అపాతాతలు పెన్షన్లు సజావుగా వెళ్ళి అందరికీ చేరాలని అయితే కోరుకుందాం నమస్కారం